అందరికీ నమస్కారం నేను మీ పీజీ మనలో మందికి రామాయణం మీద చాలా అపోహలు అనుమానాలు చాలా ఉన్నవి మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం ఆరు ముప్పైకి వినవచ్చు శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను థ్యాంక్యూ సో మచ్ శ్రీమద్రామాయణము బాలకాండ నాల్గవ సర్గ ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుసనాభుడు కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుసనాభుడు పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేశాడు ఆయాగము జరుగుతున్న సమయములో కుసుడు తన కుమారుడైన కుసనాభునితో ఇలా అన్నాడు కుమారా నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు కొంతకాలము జరిగింది కుసనాభునకు గాధీ అనే కుమారుడు జన్మించాడు ఓ రామ ఆ గాధీ నా తండ్రి సుకుని వంశమున పుట్టడం చేత నేను కోసుకుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను నాకు ఒక జ్యేష్ఠ సోదరి అక్కగారు ఉండేది ఆమెను నా తండ్రి గాధి రుచకుడు అనువానికి ఇచ్చి వివాహము చేశాడు ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్ళింది ఆమె ఈ భూమి మీద కౌసికీ అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌసికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం పర్వతము మీద ప్రవహిస్తూవుంది నేను నా ఉన్న ప్రేమతో మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాను ఆ రామ ఈ యాగము కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను నీవలన యాగమును నిర్విఘ్నముగా పూర్తి చేయగలిగాను నా కార్యము సిద్ధించింది ఓరామ నీవు అడిగినట్టు నా గురించి నా జన్మ గురించి నీకు చెప్పాను రామ ఇప్పటికే అర్ధరాత్రి దాటినది ఇంకా మీరు నిద్రకు అపక్రమించండి మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా అని అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామలక్ష్మణులు మహామునులందరూ ఆయనను అభినందించారు ఓ విశ్వామిత్ర మహర్షి మీ వలనకుశ వంశము పూజ్యమైనది మీరు బ్రహ్మదేవునితో సమానమైనవారు మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌసికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుని కౌసికీ నదిని పొగిడారు తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు అపక్రమించారు శ్రీమద్ రామాయణము బాలకాండ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్